శాంతి. బేహద్దు పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బేహద్దు ఆల్మైటీ ఆధాటి, బేహద్దు పరమ గురువు అయినటువంటి బాపూజీ మనందరికీ కూడా బేహద్దు సందేశాన్ని, దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. గురు పౌర్ణమి అంటే చంద్రుడు సమానంగా పూర్తిగా పరిపూర్ణంగా నిండుగా ఉండేటువంటి వారు. గురువు అంటే పరమాత్మ దగ్గరకు మార్గోపదేశం చేసేవారు, సద్గురువై సద్గతి మార్గాన్ని చూపించేవారు, మరియు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు. తాను అనుభవం చేసుకుంటూ సాధన చేస్తూ అందరి చేత సదా సాధన చేయిస్తూ సర్వస్వ త్యాగి తపస్వీగా ఉండేటువంటి ఆత్మలు. పౌర్ణమి అని ఎందుకు అంటారు అంటే చంద్రుడు 16 కళల సంపూర్ణుడుగా స్వచ్ఛంగా తెల్లగా శీతలంగా ఉంటారు అని అంటారు. ఆయనకు 16 కళలే సంపూర్ణం, కానీ బేహద్దు తండ్రికి సర్వస్వంగా సంపూర్ణంగా పూర్ణంగా ఉంటారు. పరమ శీతలంగా, పరమ శాంతంగా, పరం శాంతి బేహద్దుకే, బేహద్ పరం పరం శాంతంగా ఉండేటువంటి వారు. ఏ గురువైతే జ్ఞాన భండారాతోటి భర్పూరుగా నిండు కుండలాగా ఉంటారో ఆయన అసలైన గురువు. సముద్రమంతా జ్ఞానం యొక్క నిధిని కలిగిన వారు, సమస్త విశ్వ కళ్యాణకారిగా ఉండేవారే బేహద్ ఆల్మైటీ అదాటి పరమ సద్గురువు మన దగ్గరికి వచ్చారు. శిష్యులకు ఆదర్శంగా ఉండేవారు గురువు అంటే తనను అంగీకరించే వారికే జ్ఞానం ఇవ్వటం కాదు, విశ్వం మొత్తాన్ని తన పరివారం మొత్తంగా భావించి పరమాత్మ సమానంగా తయారు చేయటకు వసుదైవ కుటుంబంగా భావించి అందరికీ దివ్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అందరికీ అసలైనటువంటి దివ్య పరమ సత్యమైనటువంటి జ్ఞానం తెలపాలని బాపూజీ మన ముందుకు వచ్చారు. ఆత్మ జ్ఞానం అనగా యూనివర్సల్ జ్ఞానం. ఆత్మ యూనివర్సల్, పరమాత్మ యూనివర్సల్. దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం దేహధారి గురువులు చెప్తారు. పరమ గురువు, పరమ సద్గురువు అనేటువంటి ఆయన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలరు. ఆత్మ జ్ఞానమే ఇక్కడ ముఖ్యమైనది కాదు. ఇక్కడ బేహద్దు పరిచయము అనేది దేహదారులది కాదు, భలే స్థూల ప్రపంచంలో రామాయణము, భారతము, గీతాసార గాథలు ఎంతోమంది గురువుల ద్వారా మీరు విని ఉంటారు. వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని అందరూ అందించారు. భూమిపైన అనేక ధర్మాల వల్ల మరి మత కలహాలు, గృహ కలహాలు రకరకాలుగా జరుగుతూ ప్రపంచం యొక్క పరిస్థితి మరి ఎలా మారిపోయిందో మీ అందరికీ తెలుసు అంటున్నారు బాపూజీ. కనుక సర్వ ధర్మాల సారం ఏదైతే ఉందో అదే పరమ సద్గురువు అనేటువంటి తండ్రి మనకి ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. సర్వ ధర్మాలకు గురువు ఈయన. సర్వ ధర్మాలకి కూడా బాపూజీ, ధర్మ పితలకు కూడా పరంపిత. ఆయన అందరికీ సందేశం ఇస్తూ ఇప్పటి వరకు మీరు హద్దులో స్థూలమైనటువంటి గురించి చెప్పారు, ఇప్పుడు విశ్వ పరివర్తన గురించి అందరికీ చెప్పండి అని సందేశం ఇస్తూ ఉన్నారు. ఎందుకని అంటే వాయుమండలంలో నెగిటివ్ చాలా వ్యాపించింది, వాతావరణాన్ని మార్చాలి, ఈ కలుషితాన్ని సమాప్తి చెయ్యాలి. తినటానికి సరైన తిండి లేదు, పీనే జేసా పానీ నయ్యే నీళ్లు తాగాలి అంటే స్వచ్ఛమైన పరిశుద్ధమైనటువంటి నీరు, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి నీరు ఎక్కడా లేదు. మరి వీటన్నిటినీ కూడా స్వచ్ఛంగా తయారు చేసేటువంటిది మనం సంకల్పాల ద్వారానే వేయాలి. ప్రతి ఒక్క సెల్లులో కూడా ఇప్పుడు అంతా నెగిటివ్ ఉంది, గాలిలోనూ నీళ్లల్లోనూ తినే పదార్థంలోనూ. కాబట్టి ఇలాగే ఇంకా ఎంతకాలం ప్రపంచం నడుస్తూ ఉంది ఆలోచించండి. మరి సృష్టి పైన అనేక చతుర్యుగాలు గడిచిపోయాయి అనే విషయం అందరికీ తెలిసినటువంటి కామన్ విషయమే. సత్వ ప్రధాన ప్రకృతి నేచర్ మనందరికీ కావాలి. ఇప్పుడు అంతా కూడా తమో ప్రధానంగా అయిపోయి దానికి అందరూ ప్రభావితమవుతూ ఉన్నారు. కాబట్టి మానవుల యొక్క ఆలోచనలతోటే విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి అని బాపూజీ ఇప్పుడు దివ్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. వాయుమండలము ప్రభావితం అందరినీ చేస్తూ ఉంటుంది, దేవుడైనా జీవుడైనా ధర్మాత్మలనైనా ఎవరినైనా సరే. భూమిపైన వాయుమండలం మొదట్లో సత్వ ప్రధానంగా ఉంది. అప్పటి మానవుల యొక్క స్వభావ సంస్కారాలు సత్వ ప్రధానంగా ఉండేవి. నేచర్ అంటే ప్రకృతి, పంచతత్వాలు
ఇంకా ఇప్పుడు నేచర్ అయిపోయింది. ఒకప్పుడు నేచర్ పరమతత్వంగా, ప్రకృతి పరమ శక్తిశాలిగా ఉండేది. మానవుల యొక్క నేచర్ని బట్టే ప్రకృతి తయారవుతూ ఉంటుంది. నేచర్ అంటే ఆలోచన స్వభావాల్ని బట్టి మానవుల ఆలోచన యొక్క ఎఫెక్టు వాతావరణంలోకి పడిపోతూ ఉంది. మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ దాని గురించి రచన ఎక్కువైపోయిన కారణం వల్ల కోరికలు ఎక్కువై దానివల్ల అనేక రకాల నెగిటివ్ మరి తయారు చేసుకుంటూ ఉన్నారు. తమో ప్రధాన కోరికల గురించి ఆలోచించడం వల్ల కూడా వాతావరణం తమో ప్రధానంగా అయిపోయింది. ఆత్మసత్యతేత్ర ద్వాపర కలియుగాల్లో అనేక లక్షల జన్మలు తీసుకొని రావటం వల్ల ఆత్మలో పవర్ లాస్ అయింది. మరి ఈ యొక్క ఆత్మ లోపల పాత్రలన్నీ కూడా రికార్డింగ్ అయిపోయే ఉన్నాయి. ఆత్మ చూస్తూ చూస్తూ ఉండగానే ఆత్మకి అనేక రకాల ఆవరణలు ఏర్పడ్డాయి. సూక్ష్మ శరీరం కారణ శరీరంలో రికార్డింగ్ మొత్తం కూడా ఉన్నది. ఆత్మకు అనేక రకాల సూక్ష్మ శరీరాల యొక్క ఆవరణలు ఉన్నాయి. ఒకటే శరీరం అనుకోవద్దు, అనేక శరీరాల యొక్క ఆవరణలు అంటే బేహద్దు ప్రపంచం నుంచి, బేహద్దు మరి మల్టీ యూనివర్స్ నుండి ఏ ఆత్మల కిందకు దిగుతూ దిగుతూ వస్తూ ఉన్నారో వారిపైన అక్కడ ఉండేటువంటి ఆవరణలు తత్వాలు ఏర్పడుతూ వచ్చాయి. ఇప్పుడు లాస్ట్కి మృత్యులోకంగా అయిపోయింది. ఇప్పుడు మృత్యులోకాన్ని అమరలోకంగా తయారు చేయటం కోసమే ఆల్మైటీ అథారిటీ స్వయంగా భూమి మీద సద్గురువు రూపంలో, బేహద్దు పరమ గురువు రూపంలో వచ్చి ఉన్నారు. కానీ ఆల్మైటీ అథారిటీ మృత్యులోకాలన్నింటినీ కూడా, అనంత కోటి బ్రహ్మాండాల అన్నింటినీ కూడా ఒకేసారి పరివర్తన చేయాలనే సంకల్పంతో ఈ బేహద్దు పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. సాకార రూపంలో భూమి మీదకి ఏతెంచినటువంటి సద్గురువు రూపంలో ఉన్న బాపూజీ మరి మనందరికీ కూడా మార్గోపదేశం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆలోచించండి, పాజిటివ్ ఆలోచించండి. పరివారం అందరికీ కూడా కళ్యాణం చేయాలని ఆలోచించినప్పుడు విశ్వంలోని ఆత్మలందరికీ కూడా శుభం, పరం శాంతి, పరం సుఖం, ఆనందం లభించాలని సంకల్పం చేయండి. ఊరికే సంకల్పం భక్తిలో కూడా చేశారు, కానీ ఇప్పుడు భావనతోటి జ్ఞానయుతంగా పరమాత్మని స్మృతి చేస్తూ మీరు ఆత్మస్వరూపంలో ఉండి చేసినప్పుడు దాని యొక్క ప్రభావం, రిజల్టు చాలా బాగా వస్తూ ఉంటుంది. విశ్వ పరివర్తన కోసం బేహద్దు ఆలోచన చెయ్యాలి. బేహద్దు విశ్వంలోని ఆత్మలందరూ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. బేహద్దు విశ్వంలోని ఆత్మలందరూ ఎందుకు మరి వాళ్ళకు చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారా? దాని గురించే మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు అయితే కూడా పాజిటివ్లోనే మరి ప్రపంచం అంతా ఉన్నట్లయితే ఇలా ఉండేది కాదు కదా. మా ఛానల్లో మరి ఏదైతే ప్లేలిస్ట్లో ఫర్ ది బిగినర్స్కి అనేటువంటిది ఏదైతే ఉందో కోర్సు, అది మీకు వింటే అనంత విశ్వం మరి బేహద్దు విశ్వం అనంత విశ్వాలుగా, యూనివర్సల్గా పరివర్తన అయ్యి గెలాక్సీలుగా మరలా ఈ యొక్క స్థూల బ్రహ్మాండాలుగా పంచతత్వాల ప్రపంచంగా ఎలా అయిందో మీకు తెలుస్తుంది. అన్ని చోట్ల కూడా ఆత్మలు ఉన్నారు, అన్ని చోట్ల క్రియేషన్ ఉంది. సైంటిఫిక్గా కూడా దీన్ని ఇప్పటి వరకు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. శివుని బ్రహ్మాండం, సోలార్ సిస్టమ్, మరి అనంత కోటి శివుళ్ళు గెలాక్సీలో ఉన్నారు. ఈ గెలాక్సీలు అనంత కోటి పరం మహాబ్రహ్మాండంలో, యూనివర్సుల్లో ఉన్నాయి. ఈ అనంత కోటి యూనివర్సుల్లో గ్రేట్ యూనివర్సుల్లో ఉన్నాయి. ఇలా గ్రేట్ గ్రేట్ యూనివర్సులు అన్నీ కూడా మల్టీ యూనివర్సులుగా వంద కళల బ్రహ్మాండంలో ఉన్నాయి. కానీ మనం ఎక్కడ ఉన్నాము? పంచతత్వాల ప్రపంచం స్థూల మృత్యులోకంలో ఉన్నాం. మరి మల్టీ యూనివర్స్ ఎలా ఉన్నాయి? పరమతత్వాలతోటి రచించబడినది. అది దిగుతూ దిగుతూ మైనస్ వంద కళల్లోకి అయిపోయినది. అదే మరి ఏదైతే అమరలోకం అని పరమతత్వాల ప్రపంచం అంటున్నామో అదే వంద కళల బ్రహ్మాండం. దాన్ని మరలా పునః పరమతత్వాల ప్రపంచంగా తయారు చేయటం కోసమే బాపూజీ పరమ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్య జ్ఞానం యొక్క ఆధారంతో పాజిటివ్ సంకల్పాలు ఆత్మ స్వరూపంలో ఉండి చేస్తే పూర్తిగా పరమతత్వం అనేది భూమి మీదకి వస్తూ ఉంటుంది. పరమతత్వాలు పూర్తిగా మారిపోతాయి. అన్ని చోట్ల కూడా నెగిటివ్ వాతావరణం ఖరాబ్ అయ్యే ఉంది. ఇక్కడ యొక్క పంచతత్వాలు నెగిటివ్ పై తాకా వెళ్ళిపోయింది అని బాపూజీ చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది.
దీనివల్లే గెలాక్సీలు బ్లాక్ హోల్గా అయిపోయినాయి, బ్రహ్మాండాలన్నీ బ్లాక్ హోల్గా అయిపోయినాయి. అందుకనే భూమి మీద అర్ధ ప్రళయాలు, జల ప్రళయాలు, కల్ప ప్రళయాలు కూడా జరిగినాయి. చతుర్యుగాలు కూడా ఎన్నో పూర్తయిపోయినాయి. ఒక చతుర్యుగం 43,20,000 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో మరి ప్రళయాలు జరుగుతూనే ఉన్నాయి. నెగిటివ్ పెరిగిపోవటం వల్లనే కదా ఇలా ఉన్నప్పుడు కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. కల్కి అవతారం రావాలి అంటే అంతంలో కదా, ఇప్పటికీ కలియుగం వచ్చి 4,000 సంవత్సరాలే, ఇంకా 4,28,000 సంవత్సరాల తర్వాత మరి ఎలా ఉంటుంది? అప్పుడు వచ్చి మరి ఏంటి ప్రయోజనము? ఇప్పుడే కల్కి అవతారం రాకముందే ప్రపంచాన్ని మార్చేయండి అని బేహద్ సద్గురు పరమ గురు అయినటువంటి ఆల్మైటి అదాటి బేహద్ బాపూజీ మనందరికీ సందేశం ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బేహద్ ఆలోచనతో చెయ్యాలి. హద్దులో ప్రపంచం వాళ్ళు అయితే హద్దు గురించి ఆలోచిస్తూ ఉంటారు. బేహద్ ఆలోచన చేస్తే బేహద్ విశ్వ కళ్యాణకారిగా అవుతారు. బేహద్ సేవ చేస్తే బేహద్ భాగ్యం కూడా తయారవుతూ ఉంటుంది. సంకల్పంతో సృష్టి పరివర్తన జరుగుతుంది. ఎందుకని? సంకల్పంతో కదా సృష్టి తయారైంది. సంకల్పాల ద్వారా పతనము కూడా అవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ సంకల్పాలు చేయటంతో సృష్టి పరివర్తన అనేది అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి యొక్క పని. కాబట్టి ప్రతి ఒక్క పని కూడా సంకల్పంతో జరుగుతుంది కదా. సైన్స్ వాళ్ళు గ్రహాల్లోకి రాకెట్ని అంతరిక్ష యానాన్ని పంపిస్తూ ఉన్నారు. వారు కూడా సంకల్పంతో ప్లాన్ తయారు చేసి రాకెట్లను తయారు చేసి దాని రిమోట్ని చేతిలో పెట్టుకొని వాటిని పంపిస్తూ అక్కడ స్థితిగతులు చూస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా పైనుండి వచ్చాము. మరి మన యొక్క స్థానానికి మనం వెళ్ళాలి అంటే మనం శరీరాన్ని ఒక యానంగా తయారు చేసుకొని అవ్యక్తమైనటువంటి పరం లైట్ స్వరూపంలోకి మనం పరమ తత్వాల స్థితిలోకి సంకల్పాల ద్వారానే మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. సంకల్పాల ద్వారా విశ్వ పరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు బేహద్ బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం యొక్క ఆధారంతో మీరు సంకల్పం చేస్తే తప్పకుండా విశ్వం మారుతుంది. మార్పు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూనే ఉన్నారు. అది హద్దులో మార్పు అయితే మరలా మామూలు అయిపోతుంది. బేహద్దు మార్పు అయితే మరలా ఈ పంచతత్వాల ప్రపంచం అనేది తయారు కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా మరి పరమాత్మ యొక్క సంకల్పంతో ఆయన ఆలోచనతో నడుస్తుంది అనుకుంటారు. కరెక్టే, కాదనటం లేదు. శివుడు కానీ మహాశివుడు కానీ పరం మహాశివుడు కానీ శక్తి కానీ మహాశక్తి కానీ పరం మహాశక్తి కానీ వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క రచనలు చేశారు. విస్తారం అయిపోయింది, అదంతా కూడా నెగిటివ్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఆత్మలు మరిగా తయారు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆత్మల ద్వారానే పరివర్తన చేయించాలి అనుకొని వారి సమానమైనటువంటి ఆత్మలను ఈ భూమి మీదకు పంపించారు. అందుకనే బాపూజీ చాలా వీడియోస్లో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, శివుడు మహాశివుడు, పరం మహాశివుడు, శక్తి మహాశక్తి సమానమైనటువంటి ఆత్మలు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి మనం అందరికీ కూడా బేహద్దు బాపూజీ ప్రేరణ ఇచ్చి మన ద్వారా ఇప్పుడు చేయిస్తూ ఉన్నారు. అలాగే బేహద్దు ఆల్మైటీ అథారిటీ కూడా మల్టీ యూనివర్స్ వరకు, అనగా 100 కళల బ్రహ్మాండం వరకు పరివర్తన చేయుటకే సాకార రూపంలో వచ్చి పరమ సద్గురువులాగా మార్గోపదేశాన్ని ఇస్తూ ఉన్నారు. బేహద్దు ఆత్మలను రచన చేసిన కారణం కూడా దీనికే, దీని కొరకే. కాబట్టి బేహద్దు ఆత్మలు బేహద్దు ఆలోచన చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. దీనికి ఒకటే మార్గం, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని చేయటం. బేహద్దు పిల్లలు కూడా భూమి మీదకు వచ్చి తమను తాము మర్చిపోయి సాధారణ ఆత్మలుగా అయిపోయారు. అందుకనే బాపూజీ ఎప్పుడూ కూడా స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారో ఏమిటో అని తెలుసుకున్నప్పుడు అక్కడ వరకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వస్తుంది. దానికి పవర్ కావాలనేటువంటి ఆలోచన వస్తుంది. దాని గురించి బాపూజీ చెప్పే యోగము మీరు నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఆత్మాసో పరమాత్మగా అయ్యి బేహద్దు పరంపరం పరమాత్మలుగా అయ్యి బేహద్దు సంకల్పం చెయ్యండి. ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మ సతో ప్రధాన స్థితిలో ఉంటూ ఆల్మైటీ అథారిటీని జ్ఞాపకం చేస్తేనే పరం పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మన ఉన్న బ్రహ్మాండం అంతా శివుడు మహాశివుడు నడిపిస్తూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు మనం ఒక బ్రహ్మాండాన్ని మరియు ఒక భూమినే మరి పరివర్తన చేశాము అనుకోండి, పరమతత్వాల్లోకి ఇది మారుతుంది అనుకోండి,
పక్కన ఉన్నటువంటి బ్రహ్మాండం దీని యొక్క పవర్ని లాగేసుకుంటుంది. బ్రహ్మాండాల బ్రహ్మాండాల మధ్యన ఘర్షణ కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాండం యొక్క రచన ఈ యొక్క 50 సంవత్సరాలు అయిపోయింది. బ్రహ్మకు 50 సంవత్సరాలు పూర్తయింది. అర్ధ పరార్ధము అనగా 1560 కోట్ల సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుండి అంతా కూడా మరి ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళందరూ 84 లక్షల జీవరాశుల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి 1వ 2వ పరార్ధంలో 7వ మన్వంతరంలో ఎవరైతే భూమి మీదకి వచ్చారో వాళ్ళందరూ కూడా బేహద్దు పరమ ఆత్మలు. కాబట్టి 84 లక్షల జన్మల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ పునర్జన్మ అనేది వాళ్లకు లభిస్తూనే ఉంది. రచన అంతా కూడా మరి ఎక్కడ ఉన్నారు అని అంటే బాపూజీ అంటూ ఉన్నారు, బ్రహ్మకు 1వ 2వ పరార్ధంలో జరిగినటువంటి రచన ఇప్పుడు భూమి మీద లేరు. 2వ 2వ పరార్ధంలో అనగా 7వ 7వ మన్వంతరం ఇప్పుడు జరుగుతూ ఉంది. 7 మన్వంతరాల పూర్వం జరిగినటువంటి ఆత్మలందరూ కూడా జన్మమరణ చక్రంలోనే ఉన్నారు. ఇంకా గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు, యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరంతా ఈ జ్ఞానం వింటున్నారు అంటే మరి ఈ బ్రహ్మాండ వాసులు కాదు, బేహద్దు ఆత్మలకే బేహద్దు జ్ఞానం అనేది నచ్చుతుంది అంటున్నారు బాపూజీ. బేహద్దాత్మల గుర్తు కూడా జ్ఞానమే. జ్ఞానిహి బాపుకి పెహచాన్, బేహద్దాత్మవంకి పెహచాన్ హి జ్ఞాన్. జ్ఞానమే మిమ్మల్ని ఆ స్థానానికి చేరుస్తూ ఉంటుంది. యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు అందరూ అనగా దూర దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు మొదట్లో పైనుండి బ్రహ్మాండానికి వచ్చారు, సూక్ష్మవతంలోకి చేరుకున్నారు. తర్వాత పంచతత్వాల ప్రపంచంలోకి యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు, గెలాక్సీల నుండి వచ్చిన వాళ్ళు సూక్ష్మ జగత్తులో ఉండి ఇక్కడికి వచ్చారు. కాబట్టే వీరు వారి స్థానాలకి విడిపోవాలి అనుకుంటున్నారు. ఈ భూమి మీదకి విశ్వ పరివర్తన కోసం కూడా మరి సాకార రూపంలో కొంతమంది ఆత్మలు రావటం జరిగింది అని బాపూజీ చాలా వీడియోలో చెప్పారు కూడా. వాటిని విని మీరు ఫాలో చెయ్యండి. ఇంతకాలం ఎంతో మంది గురువుల్ని మీరు ఫాలో చేశారు, వారి జ్ఞానం విన్నారు. ఎప్పటికైనా సరే బేహద్ జ్ఞానం వైపున కనీసం ఇప్పటికైనా అటెన్షన్ పెట్టండి. మరి వచ్చిన కర్తవ్యాన్ని మీరు చేయగలుగుతూ ఉంటారు. పరమాత్మ పైన మీరందరూ కూడా మరి పరమాత్మలైన మీరే మీరందరూ సాధారణ ఆత్మలుగా అయిపోయారు. ఆత్మలకు అనేక రకమైన ఆవరణలు అంటుకున్నాయి. ఆత్మ యొక్క పవర్ పోయింది. ఇప్పుడు మీకు పవర్ కావాలి. వాతావరణ ప్రభావం వల్ల మీ పవర్ పోయింది, తమో ప్రధానంగా అయ్యారు. ఈ బ్రహ్మాండంలోకి వచ్చిన వారందరూ కూడా త్రిగుణాలకు ఆధీనమైపోయారు. సతో రజో తమో అనేది ఈ బ్రహ్మాండంలో ఉండే గుణాలు తత్వాలు. మరి బేహద్దు పరమాత్మలు కనుక మీరు త్రిగుణాలకు అతీతమైనటువంటి వాళ్ళు. హా, బ్రహ్మ విష్ణు శంకర్లు త్రిదేవులైన వాళ్ళు కూడా సూక్ష్మ దేవతలు, స్థాపన పాలన వినాశనం చేసేవాళ్ళు, ఇలా అనేక సార్లు జరిగిపోయినాయి. వీళ్ళు కూడా త్రిగుణాలకు ఆధీనమైన వాళ్లే. అందుకే బ్రహ్మ సతో ప్రధానం, విష్ణు రజో ప్రధానం, శంకరుడు తమో ప్రధానం అని చెప్తారు. మరి బేహద్దు ఆత్మలు, బేహద్దు యూనివర్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు శివుడు కంటే కూడా గొప్పవాళ్ళు, త్రిగుణాలకు అతీతంగా అయ్యేటువంటి వాళ్ళు. అందుకనే బాపూజీ బేహద్దు పరమ సద్గురువుగా అయ్యి మనందరికీ కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. మీరు ఈ బ్రహ్మాండ వాసులు కాదు, ఈ శివుడి యొక్క రచన కాదు, బేహద్దు విశ్వ పరివర్తన కోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి బేహద్దు విశ్వ పరివర్తన సంకల్పం చెయ్యండి. ఈ భూమి పైన అనేక సార్లు వినాశనం అయింది, కానీ ఇప్పుడు వినాశనం కాకూడదు, పరివర్తన కావాలి అనే లక్ష్యంతో మార్చడం కోసమే బాపూజీ కూడా కంకణం కట్టుకున్నారు. పరబ్రహ్మ పరమేశ్వరుడైనటువంటి ఆయన మనందరి కోసం వచ్చి మనకు సంకల్పం ఇస్తూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారో, ఏం చెయ్యాలని వచ్చారో అదాన్ని మర్చిపోయారు. అందుకోసమే ఆ యొక్క జ్ఞానాన్ని బాపూజీ చెప్తూ ఉన్నారు. బేహద్దు పరమ సద్గురు అయి సద్మార్గాన్ని సద్గతిలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. మిగతా ఆత్మలందరికీ కూడా ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేటువంటి వారు మీరే. మీరే పూర్తిగా జీవన్ముక్తిలోకి రావాలి అని ఆదేశం ఇస్తూ ఉన్నారు. పూర్తిగా మల్టీ యూనివర్స్ వరకు కూడా పరమతత్వంలోకి మార్చాలి. ఎందుకంటారా, అదేంటండి బానే ఉంది కదా, ఒక బ్రహ్మాండాన్ని మార్చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు.
కానీ బేహద్ తండ్రి బేహద్దుగా ఆలోచిస్తూ బేహద్దు పిల్లల గురించి అనంత విశ్వాల్లో మల్టీ యూనివర్స్ 100 కళలు 200 కళలు పైన ఉన్నటువంటి సృష్టి గురించి కూడా ఆయన ఆలోచిస్తూ మరి బ్రహ్మాండం మొత్తాన్నే కాదు అనంత కోటి బ్రహ్మాండాలని మల్టీ యూనివర్స్ మొత్తాన్ని మార్చాలని సంకల్పం ఇస్తూ ఉన్నారు. ఎందుకని అంటే మన బ్రహ్మాండాన్ని పరమతత్వంతో మార్చేస్తాం అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక బ్రహ్మాండాన్ని ఇంకో బ్రహ్మాండాన్ని ఆకర్షిస్తూ దీని పవర్ మొత్తం లాగేసుకుంటుంది, హమ్లా చేస్తారు, ఎదుర్కొంటారు, మన మీద యుద్ధం చేస్తారు అంటున్నారు బాపూజీ. గెలాక్సీని లో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, బ్లాక్ హోల్ అయిపోయినవి అన్నీ కూడా మన పవర్ని లాగేసుకుంటూ ఉంటాయి. సరే, ఒక గెలాక్సీని పరమతత్వంతో మార్చామనుకోండి, అనంత కోటి భూములు ఉన్న అనంత కోటి సోలార్ సిస్టమ్ను మార్చేసామనుకోండి, మన గెలాక్సీ పక్కన అనంత కోటి గెలాక్సీలు ఉన్నాయి కదా, మన గెలాక్సీ పక్కనే ఎండ్రోమెడా గెలాక్సీ ఉన్నది, దాంట్లో 1000 కరబ్ బ్రహ్మాండాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మన గెలాక్సీలోనే 800 కరబ్ బ్రహ్మాండాలు ఉన్నాయి. మనం ఉన్న గెలాక్సీని పరమతత్వాలతోటి మార్చేశామనుకోండి, మన గెలాక్సీలో నుండి పవర్ ఇంకో గెలాక్సీ లాగేసుకుంటూ ఉంటుంది, గెలాక్సీల మధ్యన కూడా యుద్ధం అనేది జరుగుతుంది, అంతరిక్షంలో ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు సైంటిస్టులు కూడా ప్రూఫ్లు ఇస్తూ ఉన్నారు, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అని. సరే, గెలాక్సీని మార్చేశామనుకోండి, ఈ అనంత కోటి గెలాక్సీని మొత్తం మార్చాలి. మరి అనంత కోటి గెలాక్సీలు ఎక్కడున్నాయి, యూనివర్సులో ఉన్నాయి. సరే, మనమున్నటువంటి 16 కళల యూనివర్సుని పరమతత్వంతో మార్చామే అనుకోండి, ఇలాంటి యూనివర్సులు కరబం కరబం ఉన్నాయి, మల్టీ యూనివర్సులు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. 10^500 ఇసుక రేణువులు ఎన్నున్నాయో సముద్ర ఒడ్డున అన్ని యూనివర్సులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మరి యూనివర్సులకు యుద్ధం జరగదా, యూనివర్స్ ఇంకో యూనివర్స్ని తన పవర్ని లాగేసుకోదా, అందుకని బాపూజీ అంటూ ఉన్నారు గ్రేట్ యూనివర్స్ని మరి మార్చేసేయాలి. గ్రేట్ యూనివర్స్ గ్రేట్ గ్రేట్ యూనివర్స్లో ఉన్నాయి, ఇలా పైకి వెళ్లే కొద్దీ అన్ని చోట్ల కూడా మరి నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు బాపూజీ 100 కళల బ్రహ్మాండం పూర్తిగా పరమతత్వాల్లోకి మార్చేయాలి, ఇదే 100 కళల నుండి -100 కళలకు వచ్చింది అని చెప్తూ ఉన్నారు. దీని గురించి చాలా వివరంగా మరి వీడియోలో కూడా చెప్పారు. అర్థం కాకపోతే ఇంకోసారి మరలా బాపూజీ చెప్పేటువంటి కోర్సును వినండి, బాపూజీ చెప్పినటువంటి కళల గురించి వీడియో కూడా వినండి. క్రియేషన్ ఆఫ్ యూనివర్స్, క్రియేషన్ ఆఫ్ మల్టీ యూనివర్స్లో చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. కాబట్టి మరి దీన్ని మళ్ళా మనం కొత్తగా తయారు చేయాలని బేహద్దు పిల్లలందరినీ కూడా మరి అవినాశి పరంధామంలోకి తీసుకొని వెళ్ళాలి అని రచన చేయటం అనేది జరిగింది. ఈ బ్రహ్మాండానికి 100 సంవత్సరాలు పూర్తి కాగానే శివుడు సూర్యుల్లోకి ప్రవేశించి తన లోపలికి ఇముడ్చుకుంటాడు, అలాగ మహాశివుడు చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు అంత పవర్ కూడా లేదు. కాబట్టి మనం పరమతత్వాల్ని ఈ భూమి మీదకి దించాలి. అందుకని బాపూజీ బేహద్దు కళల రచన చరిత్ర ఆత్మల యొక్క పవర్ గురించి చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు. బేహద్దు జ్ఞాన మార్గదర్శనం అనేది కూడా మనకి ఇచ్చారు. మరి మనం ఇప్పుడున్నటువంటి సమయంలో బేహద్దు పరివర్తన కోసం కేవలం సంకల్పాలు చేయాలి, సన్ముఖంగా అందరూ సంఘటితంగా కూర్చొని బేహద్దు పవర్ కోసం యోగం చేస్తే తప్పకుండా ఆ పరివర్తన అనేది కూడా వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాపూజీ. ఎందుకని సంకల్పంలో అంత శక్తి ఉంది, బేహద్దు పిల్లల యొక్క సంకల్పం ఇంకా చాలా పవర్ఫుల్, వాళ్ళు బేహద్దు పిల్లలుగా అనుకొని చెయ్యాలి. దీనికోసం ఇల్లు వాకిలి వదిలేసి అడవుల్లో కిక్కు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేయాల్సిన అవసరమూ లేదు. పూర్వకాలంలో ఋషులు మునులు కూడా గురుస్థ ఆశ్రమంలో ఉంటూ సన్యసించి మరి తయారు తపస్సు చేశారు, యజ్ఞ యాగాదులు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మరి గీతలో కూడా చెప్పారు అన్ని ఆశ్రమాల కంటే గురుస్థాశ్రమం చాలా గొప్పది అని. పూర్వకాలం సన్యాసాశ్రమాలు లేవు, ఇప్పుడు అనేక సన్యాస ఆశ్రమాలు తయారైనయి. అందుకనే బాపూజీ అందరికీ ఒకటే సందేశం, ఒకటే మార్గోపదేశం, గృహస్థంలో ఉంటూ లౌకికంలోనూ అలౌకికంతోనూ కూడా బ్యాలెన్స్ పెట్టుకోండి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. లౌకికం అనగా ఇంట్లో కూర్చొని జ్ఞానం వింటూ ఇంట్లోని కార్యక్రమాలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ మరి యోగం చేయటము, ఇంట్లో పరమశాంతి పరమసుఖం పరమానంద వాతావరణాన్ని వ్యాపింపచేయటము. దీనికోసం ముందు స్వయం మిమ్మల్ని మీరు మార్చుకోవాలి,
అందుకనే స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనే స్లోగన్ని బాపూజీ మాటి మాటికి చెప్తూ ఉన్నారు. విశ్వాన్ని మార్చటకు పురుషార్థం చేస్తూ ఉండాలి. దానికి పవిత్రత, సుఖము, శాంతి, ఆనందమైనటువంటి స్థానంగా మీ ఇంటిని తయారు చేసుకోవాలి. ఆత్మకు పవర్ రావాలి. ఆత్మగా అనుకొని ఆల్మైటీ అథారిటీని జ్ఞాపకం చేస్తే, ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే మీకు పవర్ వస్తుంది. బేహద్దు ఆల్మైటీ అథారిటీ ఎక్కడ ఉన్నారు? ఉన్నతోన్నతమైనటువంటి బేహద్దు కళల పరంధామంలో ఉన్నారు. ఆ స్థానంలోకి మన సంకల్పాలని పంపించాలి. అప్పుడే మనము బేహద్దు పవర్ని పొంది విశ్వాన్ని పరివర్తన చేయగలుగుతాం. ఇప్పటి వరకు అనేక మంది గురువుల ద్వారా మీరెన్నో యోగాలు, కథలు విన్నారు. ఈ యొక్క యోగం చేసి చూడండి. జ్ఞానం యొక్క విషయాన్ని తెలుసుకోండి. మీ గురించి మీరు గ్రహించండి. ఏదైతే మరి భూమి మీద రాముడి ద్వారా, కృష్ణుడి ద్వారా ఆల్మైటీ అథారిటీ అంశావతారాలుగా పంపించి మరి యుగ పరివర్తన, సృష్టి పరివర్తనకు చాలా ప్లాన్లు వేశారు. అయితే బాపూజీ అంటూ ఉన్నారు, విశ్వ పరివర్తన కోసం మరి రాముణ్ణి, కృష్ణుణ్ణి అవతరింప చేశారు అంటే, మరి మిగతా చతుర్యుగాల్లో విష్ణువు యొక్క అవతారాలుగా రాముడు, కృష్ణుడు ఉన్నారు. కానీ బ్రహ్మకు అర్ధపరార్థం అయిపోయి రెండో పరార్థంలో ఫస్ట్ రోజున 7వ మన్వంతరంలో ఇప్పుడు ఈ చతుర్యుగంలో రాముడి అవతారం, కృష్ణుడు అవతారం, ఆల్మైటీ అథారిటీ అంశ అవతారము అని చెప్తూ ఉన్నారు. ఈయన సర్వశక్తి సాగరుడి యొక్క అంశలు డైరెక్ట్ మరి ఈయన వీళ్ళ ద్వారా కూడా పరమాత్మ చేయించాలనుకున్నారు. కానీ ఆ టైంలో మల్టీ యూనివర్స్ని పరివర్తన చేయటానికి అనేక రకాల ప్లాన్లు వేయటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్గా మల్టీ యూనివర్స్ని మార్చటం కోసం, పరం పవర్ పొందటం కోసం ఏ గురువుల యొక్క మీడియేటర్స్ అవసరం లేదు. సీదా పరబ్రహ్మ పరమేశ్వరుని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా భావించి మీరు యోగం చేయండి. ఆయన ద్వారా మీకు బేహద్దు పవర్ వస్తుంది. మీరెవరు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. కాబట్టి దాదాజీని ప్రేమగా జ్ఞాపకం చేస్తే పవర్ వస్తుంది. ప్యార్ హీ పవర్ అని అన్నారు. ఆ పవర్ రావటంతో మీ కారణ శరీరం ఛార్జ్ అవుతుంది, స్థూల శరీరం కూడా పరివర్తన అవుతుంది, స్థూల ప్రపంచంలో వైబ్రేషన్స్ కూడా మారిపోతాయి. మరి గీతనే సర్వశాస్త్ర శిరోమణి అన్నారు. ఈ యొక్క బేహద్దు గీతా జ్ఞానం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ 5000 సంవత్సరాల క్రితం కూడా కృష్ణుడి ద్వారా బేహద్దు విశ్వరూప దర్శనం అనేది చేయించారు. దానిలో మీరు బాగా వింటే బేహద్దు జ్ఞానం ఉన్నది. గీతనే సర్వశాస్త్ర శిరోమణి అందుకనే అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు దానికి సారం పోయింది, కేవలం మజ్జిగ మాత్రమే మిగిలింది అంటున్నారు. వెన్నని కాస్త తీసేశారు. ఎందుకంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు బుద్ధి అల్పబుద్ధి, అంత బేహద్దు జ్ఞానం అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. 5000 సంవత్సరాల నుంచి గీత కూడా చాలా మార్పులు అనేది జరిగినాయి. కాబట్టి బాపూజీ చెప్తున్నటువంటి బేహద్దు జ్ఞానం సైన్స్ కూడా ప్రూఫ్ ఇస్తూ ఉంది. మల్టీ యూనివర్స్ వరకు మనం మార్చాలి అనేటువంటి విషయాన్ని బాగా మనకు బాపూజీ అర్థం చేయిస్తూ ఉన్నారు. మల్టీ యూనివర్స్ అంటే వంద కళల బ్రహ్మాండం. కాబట్టి బేహద్దు బాపు బేహద్దు జ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ యొక్క ఆకారి రూపం గుప్త వేషంలో అనంత కోటి బ్రహ్మాండాల్లోనూ, యూనివర్సుల్లోనూ, మల్టీ యూనివర్సుల్లోనూ బాపూజీ యొక్క ఆకారి రూపాలు పనిచేస్తూ ఉన్నాయి. బాపూజీ మరి పోయిన సంవత్సరం 2017 ఆగస్టులో పరమ శాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయటానికి బోర్డింగ్స్ను, స్టిక్కర్స్ను పెట్టించడం జరిగింది. అప్పటి నుండి కొంచెం కొంచెంగా పరమ శాంతి వైబ్రేషన్లు క్రియేట్ అవుతూ ఉన్నాయి. దాని యొక్క రిజల్ట్ మనకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. 70 సంవత్సరాల నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా శత్రుత్వంగా ఉన్నది. మనం వ్యాపింప చేసిన పరమ శాంతి వైబ్రేషన్ తోటి వినాశనం అనేది ఆగిపోతుంది. వాళ్ళు మైత్రి చెందారు అని అంటూ ఉన్నారు, మిత్రులయ్యారు. కానీ ఈ భూమి మీద వినాశకారి గ్రూపు వినాశనం అవుతుంది, సత్యుగం వస్తుంది అనే సంకల్పాలని అనేక సంవత్సరాల నుండి చేస్తూ ఉండటం వల్ల ఇవి వాతావరణంలో వ్యాపించి వినాశనం యొక్క సాధనాలు తయారు చేయటం జరిగింది. కానీ బాపూజీ పరివర్తన అనే విషయాన్ని తీసుకొచ్చి మన ముందుకు ఉంచారు. పరబ్రహ్మ పరమేశ్వరుడు తండ్రి, అందరికీ తండ్రి. ఆయన వినాశనం చేసి దుఃఖ పెట్టి అందరినీ ఖతం చేయడు. అందరికీ ముక్తి,
జీవన్ముక్తిని ఇస్తూ ఉంటారు. కాబట్టి పరబ్రహ్మ పరమేశ్వరు నుండి పవర్ తీసుకోండి. ప్రతి చోట కూడా ఆత్మలు ఉన్నాయి, సూక్ష్మ జగత్తులోను, కారణ జగత్తులోను, గెలాక్సీల్లోను, యూనివర్సుల్లోను, మల్టీ యూనివర్సుల్లోను. మీ యొక్క సంకల్పం యోగము అక్కడ వరకు చేరాలి. వేరు వేరు ప్రకృతులు అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఎవరైతే తయారు అవుతారో వారు మరి బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎక్కడ అయినా సరే ఆ గెలాక్సీలో కానీ యూనివర్సుల్లో కానీ రచయించిన మాలికులు అక్కడ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని అవన్నీ కూడా మార్చటానికి బేహద్దు ఆలోచన, బేహద్దు పరివర్తన చేయండి. సంకల్పాలను వైబ్రేషన్ ద్వారా తయారు చేయండి. అప్పుడు ఈ పంచతత్వాల ప్రపంచం పరమతత్వాల ప్రపంచంగా 100 కళల బ్రహ్మాండం వరకు కూడా మారిపోతుంది. ఇక్కడ శరీరాల జ్ఞానం అనేది బాపూజీ ఎప్పుడూ చెప్పరు. బయట ప్రపంచంలో ఏది చెప్పినా దేహాలకి, దేహదారుల గురించే చెప్తూ ఉంటారు. ఇక్కడ జన్మ జన్మాంతరాల నుండి, మరి యుగ యుగాంతరాల నుండి ఈ కథలు, జ్ఞానం వింటూ వచ్చారు. కనీసం ఇప్పుడైనా ఆత్మ జ్ఞానం వినండి. ఆత్మస్వ పరమాత్మగా కావాలని లక్ష్యం, బేహద్దు పరమాత్మగా కావాలని లక్ష్యం మీరు తీసుకోండి. ఈ కళతోటి కనిపించేదంతా మిథ్య, సమాప్తమైపోయేదే అని నశ్వరమైనదే అంటారు కదా, జ్యోతి మాయా జ్యోతి కాయ అని ప్రపంచంలో అందరూ చెప్తూ ఉంటారు. భక్తిలో కూడా మీరు ప్రార్థన చేస్తూ, హే భగవాన్, మమ్మల్ని పరమ తేజస్సులోకి తీసుకుని వెళ్ళు, మాకు పాపాలను తొలగించి ముక్తి నువ్వు, జీవన్ముక్తి నువ్వు అని కోరుకున్నారు. మీ భక్తికి ఫలితంగా మీరు చేసిన ప్రార్థనలకే తండ్రి సాకార రూపంలో మరి భూమి మీదకి అవతరించి ఉన్నారు. మరి అహ్మదాబాద్ చేన్పూర్లో బాపూజీ దశరథభాయ్ పటేల్ రూపంలో బేహద్దు పరమ సద్గురు యొక్క జ్ఞానం మనకు ఇస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం అజ్ఞానం అనే అంధకారంగా తొలగిపోయింది. ఎవరికైతే మరి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుందో వాళ్ళందరూ గుజరాత్ వాసులుగా అవుతారు, అంటే గుజరాత్కి చేరుకుంటారు. జిస్కా రాత్ గుజర్ గయా ఓ గుజరాత్ హై అని అన్న అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అనేక ధర్మాల్లో ఇరుక్కుపోయి నా ధర్మం గొప్పది, నీ ధర్మం గొప్పది, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని కాదు. గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ట్రూత్ అనేది తెలుసుకోండి. ఇప్పుడు డాక్టర్ ఇంజనీరు చదవటానికి ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఆ యొక్క గురువుల ద్వారా లౌకిక విద్యను నేర్చుకున్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ బేహద్దు సద్గురు, బేహద్దుకే బేహద్దు పరంపరం పరమాత్మలుగా అయ్యే విద్యను నేర్పుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క బేహద్దు విద్యను నేర్చుకొని పరమ సుప్రీం గురువు యొక్క స్థానానికి ఆయన్ని పొంది బేహద్దు కళల ప్రపంచానికి ఎంట పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను అని వచ్చి జ్ఞానం చెప్తున్నటువంటి ఆ బాపూజీ దశరథభాయ్ పటేల్ మరి ద్వారా మీరు జ్ఞానం వినండి. ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు బేహద్దు సందేశం అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి దివ్య సందేశాన్ని వినండి అందరూ. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా బేహద్దు పరమ గురువు ఇచ్చినటువంటి సందేశాన్ని మనసులో పెట్టుకోండి, ఆలోచన చెయ్యండి, స్వపరివర్తన కండి, విశ్వ పరివర్తనకు దోహదం చెయ్యండి. ఎంతైనా సరే ఈ లాస్ట్ సమయము, లాస్ట్ జన్మ, ఈ యొక్క సందేశం మీ జీవితాన్ని పరివర్తన చేస్తుంది అని మేము ఆశిస్తూ చెప్తూ ఉన్నారు బాపూజీ. బాపూజీ బేహద్దు జ్ఞానము అందించినందుకు శతకోటి ధన్యవాదాలు. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మరి ఆయన జ్ఞానాన్ని విని అందరికీ కూడా అందించండి. లౌకిక గురువులు, హద్దులో గురువులు కాకుండా బేహద్దు గురువు దగ్గరికి అందరినీ చేర్చండి. బేహద్దుకే బేహద్దు పరం 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 శాంతి హై, పరం శాంతి హై, పరం పరం మహాశాంతి హై. నమస్తే.